హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ లిటిల్ స్క్రీన్. ఈరోజు మీకోసం బెల్లం పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పాప్కార్న్ అండ్ ఒక కప్పు తురుముకున్న బెల్లం కావాలి. బెల్లం పాప్కార్న్ చేసుకోవాలంటే ముందుగా మనం పాప్కార్న్ని తయారు చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిచుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. అది హీట్ అయ్యాక దాంట్లో పాప్కార్న్స్ కూడా వేయాలి. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ కార్న్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి కొంచెం వేయించుకొని ఇవి బాగా హీట్ అయ్యాక దీనికి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల్లో మన పాప్కార్న్ రెడీ అవుతుంది. పాప్కార్న్ రెడీ అయ్యాక దాన్ని మూత తీసుకొని చూసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాము. ఈ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాన్ని హీట్ అయ్యాక దాంట్లో తురుముకున్న బెల్లంని వేసుకొని బెల్లం కరగడం కోసం 1-2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇలా పూర్తిగా కరగడం కోసం కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కరిగిన ఈ బెల్లాన్ని బెల్లం పాకం అయిందో లేదో చూడడం కోసం చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో 2 చుక్కల బెల్లం పాకాన్ని వేయాలి. ఇలా వేయడం వల్ల బెల్లం పాకం అయిందో లేదో చూడొచ్చు. ఇలా 2 చుక్కల బెల్లాన్ని వేయగానే అది కరిగిపోకుండా అలానే ఉండిపోవాలి. బెల్లం పాకం అనేది మన చేతికి అంటకుండా ఉండాలి. అలా ఉంటేనే అది పాకం అయినట్టు. ఇప్పుడు మన పాకం రెడీ అయింది. ఇది రెడీ అయిన ఈ పాకంలోకి మన పాప్కార్న్స్ని వేసేయాలి. వేసేసి కొంచెం కలబెట్టాలి. మొత్తం కలిసే విధంగా కలబెట్టాలి. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయాలి. ఇలా పూర్తిగా కలబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత మన బెల్లం పాప్కార్న్ రెడీ అయింది. మీకు నా రెసిపీ నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.